AP Adhikara TDP Prabhutva Tirupai BJP Netalu Agraham Vyaktam Chesaru. TDP Netalu Polisulato Rajyam Elutunnarani Akram Arrestulato Prajaswamyanni Khuni Chestunnarani Mandipaddaru. Tadepalli Gudamlo BJP Rashtra Adhyakshulu Karna Lakshmi Narayananu Polisulu Arrestu Cheyadanni Aa Party Netalu Tappupattaru. Deentho Nagaramloni Ambedkar Koodali Vadda BJP Jilla Adhikara Pratinidhi Bandi Prabhakar Aadhvaryamlo Mootuki Nalla Ribbanlu Kattukuni Nirasanaku Diggaru. Iki Idhe Amshampai Marinta Samacharanni Maa Kadapa Pratinidhi Srikanth Andistaru. మాజీ మంత్రి మాణిక్యాల రావు అరెస్టుకు నిరసనగా మద్దతు చేయడానికి మద్దతు తెలపడానికి వెళ్తున్న కన్నా లక్ష్మీనారాయణ గారిని అరెస్టుకు నిరసన ఈరోజు కడప అంబేద్కర్ సర్కిల్లో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టడం జరిగింది. నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ బీజేపీ నాయకులు కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఈ అరెస్టు మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మీరు ఎందుకు నిరసన తెలియజేయాలి అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా అర్థమైపోయింది ఎంత అన్యాయం అరాచకం అండి. ఈరోజు ఈ రాష్ట్రం ప్రజాసంబద్ధంగా ఏ కార్యక్రమం చేసుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తాడేపల్లిగూడెంలో స్థానికంగా అక్కడ ఏదైతే అభివృద్ధి విషయం అయితే మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే గారు అక్కడ లోకల్ టీడీపీ నాయకులు సవాలు విసురుకున్నారు. ప్రజాసంబద్ధంగా సవాలుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ పక్కన పెట్టి అరాచకంగా పోలీసులతో అయిపోద్దు మాణిక్యాలరావు గారిని అరెస్ట్ చేయించడం, అరెస్ట్ చేయడం బాగా ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేసినారు. సరే, అవన్నీ చేసినారు రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకత్వం, ఎంపీ గారు అందరూ కూడా ఇప్పుడు పరామర్శించడానికి వెళ్తూ ఉండగా రోడ్డు మీద అరాచకంగా రోడ్డు మీద ఎవరైనా పోయే హక్కు ఉంటుంది. రోడ్డు మీద పెట్రోల్ ఏ పని మీద పోతున్నారు, ఎక్కడ పోతున్నారా, కనీసం అది కూడా విజ్ఞాన తెలుసుకోకుండా ఆ రోడ్డు మీద పోయే కాన్వాయ్ని ఆపి అన్యాయంగా రోడ్డు మీద అరెస్ట్ చేసినారు. అక్కడ కూడా దాడులు చేసినారు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు, ఇంట్లో కూర్చొని అరెస్ట్ చేసినారు. ఏది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అంటే ఎవరు కూడా రోడ్లపై నిరసన చెప్పే దానికి సమాధానం లేదా? ఏమైనా అరాచకాలు చేస్తే ప్రజాస్వామ్యం కూని కల్పించమని చేస్తే మీరు అరెస్ట్ చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిని కూడా నిసందేశం కూడా ఈ విధంగా చేస్తా ఉంటే ఏమర్థం అవుతుంది? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కటే ఇప్పుడు తెలియజేసిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైపోయింది 2019లో మనం అధికారానికి రాము, అది అర్థమైపోయింది. దీనికి కారణం ఏంటంటే బీజేపీని అన్నదొక్కాల, బీజేపీ ముందుకు వస్తా ఉంటే బీజేపీ డెవలప్ అయితే మాత్రం మాకు ఇబ్బంది అనే పద్ధతిలో ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ మీద నిందలు పోపడం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక్కడే తెలియజేస్తున్నాం, ఇలాంటి అరాచక పాలనను 2019లో మనం తరిమి కొట్టకపోతే ఈ రాష్ట్ర ప్రజలు అధోగతికి వెళ్తారు. అందువల్ల దయ ఉంచి ఈ రాష్ట్ర ప్రజలు ఈ టీడీపీ నాయకత్వాన్ని, ఈ దోచుకోవడం, దాచుకోవడం, అరాచకాలు చేసే ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మేము బీజేపీ పార్టీ కూడా డిమాండ్ చేసి తెలియజేస్తాను. ఇంకొంతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరేమంటారు? మన మహానుభావుడు, మనం ఎన్నుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలను సామాన్యంగా ప్రశాంతంగా తిరగనివ్వరు, ప్రశాంతంగా మాట్లాడనివ్వరు. వాళ్ళు చేసే దోపిడీలు, దొంగతనాలు, స్కాములు అవన్నీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టు చేయడము, వాళ్ళని ఏవైనా వెలుగొచ్చి చాటితే వాళ్ళ నోరు నొక్కేయడం చేస్తున్నారు. అందువల్లనే ఈరోజు మేము ఆయనకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి దోపిడీలు, దొంగతనాలు, స్కాముల మీద కోడిగుడ్డు నుంచి ఇసుక నుంచి మొత్తం ప్రతిదీ స్కామే, ఏ వర్క్ చేసినా స్కామే, ఈ స్కాములన్నీ నిరూపిస్తామని మా మాణిక్యాలరావు గారు అంటే ఆయన మీద దాడి చేసి ఆయనను అవసరం చేశారు. ఆయన అవసరం చేయడమే కాకుండా ఆయనను ఆయన మీద అనుచితంగా ప్రవర్తించారు. ఇది ఇక్కడైతే 2019 ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ ఈ అరెస్టులకు, బీజేపీ నేతల అరెస్టులకు పాల్పడుతుందని చెప్పి కూడా ఇక్కడ బీజేపీ శ్రేణులు మండిపడుతున్న పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర్, శ్రీకాంత్, భారత్ టుడే.